ఇప్పుడు మనతో ఉన్నాయి సమైక్య రాష్ట్రంలో నీళ్లు లేక వలస పోయి అక్కడ బ్రతికి ఇక్కడికి వచ్చి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటర్ ని యూసి ఇక్కడికి వచ్చి వ్యవసాయం స్టార్ట్ చేసిండు. 10-15 ఎకరాల సాగు చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది, ఆయన బ్రతుకు ముఖ చిత్రం ఎట్లా ఉంది అన్న అడిగి తెలుసుకుందాం. అన్న మనతో పాటే ఉన్నారు, కస్తూర్పల్లి విలేజ్ కి వచ్చినాం మనం. ఇప్పుడు అన్న అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లుంది అన్న ఇప్పుడు పరిస్థితి? కొంచెం బాగాలేదండి, ఇప్పుడు వాటర్ రావట్లేదు. మాది కస్తూర్పల్లి గ్రామం, నా పేరు కిషోరు. నేను ఇంతకుముందు చిన్న వయసులోనే సమైక్య రాష్ట్రంలో దుబాయ్ పోయినా. దుబాయ్ పోయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక మా తల్లిదండ్రులు ఉండి, అరే బిడ్డ మనకు వాటర్ వస్తాయి, ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, మంచిగా అన్ని గట్టి కాశ్వరం కరెక్ట్ అయింది, మనకు రంగన దగ్గరలో రంగన సార్ పడ్డది, మనకు వాటర్ వస్తున్నాయి, ఎన్నికో గల్పు బతుకలు ఎందుకు బిడ్డ రా ఇంటికంటే. నేను వచ్చినప్పుడు వచ్చిన ఐసమ్మర్లో మంచిగా పంటలు పండించుకున్నాము, కూరగాయలు అన్ని పొద్దుటి పంటలు బాగా పెట్టినాం. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు. రోజు కరెంట్ 3 సార్లు ట్రిప్ అవుతుంది. నిన్న మా బోర్డర్ కలిపింది. నేను వచ్చినాక మొన్న 1 మంత్ బ్రాక్ 3 బోర్లు వేసినాం. 3 బోర్లలో 3 వేలైనాయి. తర్వాత లాస్ట్ బోర్ ఒకటి కొంచెం వాటర్ పోస్తున్నాయి. చాలా ఇబ్బంది ఉంది, వాటర్ రావట్లేదు. ఇప్పుడు మాకు 4 బోర్లు వేసినాం. 4 బోర్లు వేస్తే 3 వేలైనాయి. ఒకటి చిన్న లైట్గా వస్తుంది బోర్. నిన్న మాది మోటార్ కలిపోయింది. మా విలేజ్ లో 3 కలిపోయినాయి నిన్న ఒకటే రోజు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు వ్యవసాయం చేసిరేడా? అప్పుడు ఎట్లుంది, మరి ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగా మాకు కరెంటు ఎక్కువైపోయి నీళ్ళు బంద్ చేసుకుంది మేము. బాయిల్ ఎప్పుడు నీళ్ళు ఉండి, ఇప్పుడు మొత్తం గ్రౌండ్ వాటర్ పట్టుకుపోయి లోపలికి బాయిల్ నీళ్ళు ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ పెట్టుకుంటున్నాం మేము. లో వోల్టేజ్ కరెంట్ వస్తుంది డైలీ. ఇక్కడ చూసినాం అసలుకి ఆ రెడ్ కలర్ వేసిందంతా కొత్త వేసిన మళ్ళీ అవన్నీ ఆ పైన ఎత్తులో కూడా వేసిన అంత ఎత్తులో వాటర్ చెప్పించినంత మళ్ళీ వాటర్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండి మాకు వాటర్ పుష్కరంగా ఉండే. ఎప్పుడు పడవబడి భూములు ఉండే మాకు, మొత్తం తెలంగాణ భూములు ఉంటాయి కానీ వాటర్ లేక పడవబడి మొత్తం. మరి ఇప్పుడు అవన్నీ ఎండిపోయే పరిస్థితి ఎట్లా ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నాం మీరు? ఇప్పుడు మళ్ళీ అదేం కేసీఆర్ వస్తే బాగుండి. ఇప్పుడు నెత్తి చేతులు పెట్టుకుని కూర్చుని రైతులందరికీ వాటర్ రావట్లేదు. చాలా మంది ఎండి అప్పటికే చాలా మంది ఎండిపోయినాయి వాటర్ లేక. ఇప్పుడు మాకు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కానీ రైతు తెలుస్తుంది ఎండిపోతే ఏంటని. ఇప్పుడైతే రోజు వాటర్ పారిస్తున్నాం. చాలా చోట్ల బర్రెలు మేపుతురు ఆ వారికి. మరి మీ దగ్గర ఎట్లున్నది? మాది ఒక నెల అయితే మేము కూడా బర్రెలు మేపు పరిస్థితి వస్తుంది. మాది కూడా ఇంతమంది మాది బావి దగ్గర మోటార్ దగ్గరికి పోదంటే ఇట్లా జాగ కూడా వదిలేకపోదాం మేము. ఇప్పుడు ఎప్పుడు కాలిపో తెలియక బావి దగ్గరికి జాగలి అట్లా మార్పు అంటే కొత్తగా మార్పు ఇది మాకు వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక. మార్పు కావాలి అనుకున్నారు కదా, అదే మార్పు ఇదే మార్పు వచ్చింది మాకు. బోర్లకాడికి తోవాలట్లా వదలకపోదాం. ఎందుకంటే ఆ రోజు నాటేసుకున్నా ఇన్ని బట్టలు పడితే అని మాకు ఆశ ఉంటది. కానీ ఇప్పుడు ఆశ లేక లారీ పోయేంత తోవా వదిలేసుకుంటున్నాం బోర్ల దగ్గరికి. ఎప్పుడు కాలిపోతుంది తెలియదు, మోటార్ ఎప్పుడు గుంజుకోనో తెలియదు. ఉంది కాబట్టి ప్రతి ఒక్క విలేజ్ ఇప్పుడు రైతు ఏంటంటే బోర్ల దగ్గర తోవ వేసుకుంటుండు ప్రత్యేకంగా. తమ్ము తోవలు ఉండేది కాదు, నా ఇంట్లో వడ్లు పండుతాయని ఆశ ఉండేది. ఇప్పుడు ఆ తోవలు ప్రతి బావి దగ్గర తోవలు తీసుకుంటుంది ప్రతి రైతు. అలాగ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. మా దుబాయ్ ఫ్రెండ్స్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ నాక దుబాయ్ లో అప్పుడు ఆంధ్ర వాళ్ళ కంపెనీలో పనిచేసినా నేను. వాళ్ళు ఫోన్ చేసి మీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు నీకు తెలియలేదురా మీ తెలంగాణ వాళ్ళకి దేవుళ్ళు అంటే కేసీఆర్ ని పొడగొట్టుకున్నారు, మీరు ఎవరైనా కాంగ్రెస్ ఓటు వేసుకుంటారా, మీకు తెలియలేదు అంటే ఇన్ని రోజులు నమ్మలే కానీ ఇప్పుడు నైతే పక్క మీకు తెలియలేదు, తెలంగాణ వాళ్ళు తెలియదు అంటే ఇప్పుడు నమ్ముతున్నారని నాకు ఫోన్ చేశారు చాలా మంది. గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు కూడా కేసీఆర్ ఓడిపోయినట్టు నమ్మలేదు ఆంధ్ర వాళ్ళు. మన తెలంగాణ కంటే ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ అభిమానులు చాలా మంది. మన గవర్నమెంట్ చూసి వాళ్ళు కూడా కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఫిదా అయిపోయారు. వాళ్ళు ఇలా మంచిగా ఎత్తుంటే మాకు ఇలాంటి కేసీఆర్ మాకు ఉండపాయి అని ఆంధ్ర వాళ్ళు అప్పుడు నాతో అంటుండే, మీలాంటి కేసీఆర్ మాకు ఉండక ఉంటే బాగుంటారా, అంత అలాంటి నాయకుడు మాకు లేడు అని వాళ్ళు బాధపడేటోళ్ళు. నేను చేసిన కంపెనీలో మొత్తం 100 మంది ఆంధ్ర వాళ్ళు ఉంటే మేము ఒక 10 మంది ఉందాం. ఆ 10 మంది కూడా గొప్పగా చేసుకుంటాం, మా గొప్పగా చెప్పుకుంటాం మా కేసీఆర్ మాకు ఎప్పుడైనా మాకు వస్తాడు, కేసీఆర్ అంటే మాకు నాయకుడు ఉండడు, అలాంటి నాయకుడు ఎక్కడ లేడు మన ఇండియాలోనే, అలాంటి నాయకులు లేడని మీకు గొప్పగా చెప్పుకున్నాం. నేను ఉన్నప్పుడు అంత పాడుబడ్డ భూములు ఉండే, ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం పొలాలు చేసుకున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ మా పొలాలు ఇటు సైడ్ మాయే ఉంటాయి, ఇటు చూపిస్తారా ఇటు సైడ్ మా పొలాలు ఉంటాయి. నేను రాకముందు ఎంత పడబడి ఉండే, ఇప్పుడు కనబడేదంతా మాదే. ఇంక వచ్చిన తర్వాతనే నీ పొలం చేపించిన మొత్తం ఇదంతా పొలం చేపించి మొన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 4 బోర్లు వేసిన, ఆ బోర్లు వేసింది అక్కడే 4 బోర్లు 4 ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఇదంతా మాదే పొలం, కనబడేదంతా మాదే. వచ్చిన తర్వాతనే మొన్న కేసీఆర్ గవర్నమెంట్ అది అంత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పొలాలు చేపించినాము. ఇప్పుడు ఇదంతా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం లాగా అనిపిస్తుంది. మళ్ళీ 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మాకు టీడీపీ గవర్నమెంట్ కానీ ఈ సిద్దిపేట గడ్డకు ఎలాంటి ప్రాజెక్టు కట్టలేదు. నీళ్లు లేవు, ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఓన్లీ కేవలం హరీష్ అన్న కేసీఆర్ వల్లనే ఈ ప్రాజెక్టులు అయినాయి, ఈ నీళ్ళు వస్తున్నాయి. ఇంతవరకు ఎక్కడ కూడా కనివి నీళ్ళని చూడలే. ఇప్పుడు మళ్ళీ వెనకటి కాలం వచ్చింది. పాపు ఏం నడుస్తుంది, ఎట్లుంది వ్యవసాయం? వ్యవసాయము బాగానే నీళ్ళు వస్తాయని బాగా వేసినాము, ముంచేనే చేసినాము, 7 ఎకరాల దాకా వేసినాము. ఎంతుంది వ్యవసాయం మీకు? మాకు 7 ఎకరాల దాకా పొలం ఉంటుంది. మొత్తం వేసినావా? మొత్తం వేసినాము. నీళ్లు ఉంటే నిరడూరు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మాకు గంగా నీళ్లు చెరువు మొత్తాలు పడుతుండే. ఇప్పుడు నీళ్ళు లేవు, నీటి మట్టం తగ్గిపోయింది, బావులలో కూడా అడుగంటినాయి, వాగు కూడా చెక్ డ్యామ్లో మొత్తం ఎండిపోయినాయి.
మాకు నీటికి వర్షతల లెక్క పారిస్తున్నాం. ఇప్పుడు ఇబ్బంది అంటే ఇప్పుడు ఎండిపోయే సూచన ఉన్నది, ఇంకా 2 నెలలు దాకా పారాలి, 2 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది. అంతవరకు కష్టమే ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చి మాకు చాలా అన్యాయం చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మోసపోయినాం మేము. మూడు బోర్లు వేసినాము. 3 బోర్లు పోయినా ఒక 4వ బోరు 1 ఇంచు మందం నీళ్ళు వస్తున్నాయి మొత్తాన్ని. 3 లక్షల ఎట్లా కష్టమే, వ్యవసాయం ఎండిపోయి చూసాను ఉన్నది. ఇప్పుడు ఇక చాలా కష్టం ఇది. మళ్ళా కేసీఆర్ వస్తే మాకు బతుకున్నది. నీళ్ళు అంగా ఉంటాయి. మళ్ళా రంగనాయసాగర్ నుంచి వచ్చే నీళ్ళు మాకు నీళ్ళు ఇస్తలేరు. కాళేశ్వర డ్యామ్ ఏదో వంక పెట్టి అది కూలిపోయిందని ఏదో నాటకాలు ఆడి దాన్ని రిపేర్ చేయక చాలా అడ్డంకులు చేస్తుండ్రు. మాకు ఎత్తిపోతే బాగుండు ఆ నీళ్ళు. ఒకటే నాడు 3 బోర్లు కాలిపోయినాయి. ఒకటేసారి ఊళ్ళోనే 4 బోర్లు వేసిన 4-3 పొక్కలు పేలైపోయినాయి. ఒక ఇంచు నీళ్ళు వస్తాను. ఇంతకన్నా ముందు ఎట్లుండే మరి? ఇంతకన్నా ముందు పుష్కలంగా నీళ్ళు బాయిలో నీళ్ళు చేతిలో అందుకుంటట్టుండే నీళ్ళు బాయిల మీద నీటి మట్టం. ఇప్పుడు అడిగంటిపోయినాయి నీళ్ళు. చాలా కష్టం ఉంది నీటికి. పంట కూడా ఎండిపోయి చూసే ఉన్నది. ఇప్పుడు లో వోల్టేజ్ కరెంటు సరిగ్గా ఇస్తలేడు. 24 గంటలు కరెంటు పోతలేదు అనవట్టు కదా మరి. రోజుకు 10 సార్లు ట్రిప్ అవుతుంది ఆ లో వోల్టేజ్. నిన్ననే బోరు కాలిపోయింది. నిన్న గుంజినం మళ్ళీ చేయించుకొచ్చి 5-6 వేలు అయినాయి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు గిట్లనే పోయాడు. నీళ్ళు కరెంటు మంచి, మేము కరెంటు బంద్ చేసుకుందాం. మాకు నీళ్ళు ఎక్కువ పొలం నీళ్ళు ఎక్కువ కరెంటు బంద్ చేసుకుందాం. కరెంట్ ఉంటే ఎప్పుడు వస్తుందని చూస్తాను మేము. ఎదురు చూసుకుంటే వచ్చిన పారు పారిస్తాను. కరెంట్ ఏడబోతలేదట, మంచిగా ఉంటుందట. అదంతా దూకం ముచ్చట, అదంతా అబద్ధాల ముచ్చట. అది మొత్తం అన్యాయం చేసారు. తెలంగాణనే అన్యాయం జరిగేటట్టున్నది. ఇప్పుడు తెలంగాణ ఆగమైతుంది. ఇప్పుడు తెలంగాణ నాశనం అవుతుంది. మునుపు రాజ్యం వస్తుంది. మళ్ళీ కేసీఆర్ దేవుళ్ళ కేసీఆర్ రావాలి. మేము చూడాలి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుందని తెలంగాణ మేము చూస్తాము.